అనంతపురం జిల్లా తాడిపత్రిలో పెద్దారెడ్డి వర్సెస్ ప్రభాకర్ రెడ్డి మధ్య రాజకీయం రగులుతోంది. వైరి వర్గాల ఘర్షణతో మళ్లీ ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. తన సతీమణిపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారన్న ఆగ్రహంతో అనుమానితులపై తన అనుచరులతో కలిసి దాడి చేశారు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి. బయటెక్కడో కాదు, ఏకంగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికెళ్లి మరీ ఆయన అనుచరులపై దాడికి దిగారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి వచ్చిన సమయంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో లేరు. తర్వాత విషయం తెలిసి ఆయన ఇంటికి చేరుకునేసరికి పెద్ద సంఖ్యలో మద్దతుదారులు గుమిగూడారు. తన ఇంటిపై ఎమ్మెల్యే దాడికొస్తే పోలీసులేం చేస్తున్నారు అంటూ ప్రశ్నించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఏకంగా తమ నాయకుడి ఇంటిపైకే ఎమ్మెల్యే పెద్దారెడ్డి దాడికి దిగడంతో ఆవేశంతో ఊగిపోయారు జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో తాడిపత్రిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. రెండు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. జేసీ అనుచరులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారుని ధ్వంసం చేశారు. డీఎస్పీ వాహనంపైన జేసీ అనుచరులు దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు రెండు వర్గాలపై లాఠీఛార్జీ చేశారు పోలీసులు. ఫలితంగా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి జేసీ పెద్దారెడ్డి వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం ఉంది. జేసీ కుటుంబ సభ్యులు ఓడిపోయి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచాక తరచూ రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది.